Hi friends, this is Manikanta Prasanna Kumar and welcome to my channel Maths with Money, and you can follow me on my Facebook page Maths with Money. So ee roju next continuation video for previous questions. So already mana 100 cheptunna migitha 101 to 150 kuda ee roju video lone complete cheyadaniki try chestam. Before that, first andarki vikaranama samstara ugadi subhakankshalu. సో ఈ రోజు నుంచి మళ్ళీ కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం కాబట్టి మీకు అందరికీ ఎవరైతే మీ ఎగ్జామ్స్ ఏవైతే ప్రిపేర్ అవుతున్నారో మీ ఎగ్జామ్స్లో మీరు సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నా. సో లెట్ అస్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఆల్రెడీ 100 క్వశ్చన్స్ ఆర్ కంప్లీటెడ్. ఎస్. సో 101, వెన్ ద న్యూమరేటర్ ఆఫ్ ఎ ఫ్రాక్షన్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 8, ద ఫ్రాక్షన్ ఇంక్రీజెస్ బై 2/3, దెన్ ద డినామినేటర్ ఆఫ్ ద ఫ్రాక్షన్. ఫర్ సపోజ్ ఇఫ్ ద ఫ్రాక్షన్ ఈజ్ ఏ బై బి అనేది ఒక ఫ్రాక్షన్ అనుకోండి, ఇన్ దట్ ద న్యూమరేటర్ ఈజ్ ఏ అండ్ డినామినేటర్ ఈజ్ బి. ఇప్పుడు ఏం చెప్పాడు, న్యూమరేటర్ ఆఫ్ ఎ ఫ్రాక్షన్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 8, అంటే ఏ బై బిలో న్యూమరేటర్ ఏ అనేది 8 ఇంక్రీజ్ అయింది. ఓకే, ఏ ప్లస్ 8/b అనేది ఇప్పుడు ఏమైంది, ఒక ఫ్రాక్షన్. ఇప్పుడు ఇలా అవ్వడం వల్ల ఫ్రాక్షన్ ఇంక్రీజెస్ బై 2/3, అంటే ఇనీషియల్గా ఉన్న ఫ్రాక్షన్ కన్నాను ఎంత ఇంక్రీజ్ అయింది అప్పుడు, 2/3 ఇంక్రీజ్ అయిందన్నమాట. ఓకేనా. సో ఇండైరెక్ట్లీ ఇప్పుడు ఏమవుతుంది, ఏ బై బి ప్లస్ 8/b, ఇంతేనా, రెండు సెపరేట్గా డివైడ్ చేస్తే. సో ఏ బై బి క్యాన్సిల్ అండ్ 8/b ఈక్వల్ టు హౌ మచ్, 2/3. సో 8/b ఈక్వల్ టు 2/3 మీన్స్ 2 ones 2 fours. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ బి, ఇట్ ఈస్ ఈక్వల్ టు 12. అండ్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ వాట్ డినామినేటర్ ఆఫ్ ది ఫ్రాక్షన్. వాట్ ఈస్ ద డినామినేటర్ హియర్, బి. సో యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ది వాల్యూ ఆఫ్ బి. సో దట్ ఈస్ ఈక్వల్ టు హౌ మచ్, 12. సో ఆన్సర్ ఎంత వస్తుంది, 12. ఓకే. నెక్స్ట్, ఇఫ్ ద డిఫరెన్స్ ఆఫ్ ది రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం డిఫరెన్స్ ఆఫ్ ది రూట్స్, డైరెక్ట్గా డిఫరెన్స్ ఆఫ్ ది రూట్స్ ఫార్ములా ఏం చెప్పాను నేను, స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac బై ఏ ఈక్వల్ టు హౌ మచ్, 7. బి స్క్వేర్ అంటే పి స్క్వేర్ మైనస్ 4 × 8 = 32 స్క్వేర్ రూట్ బై ఏ అంటే ఎంత, 1. ఇట్ ఈస్ ఈక్వల్ టు 7. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ పి స్క్వేర్ మైనస్ 32 ఈక్వల్ టు 49. సో పి స్క్వేర్ ఈక్వల్ టు హౌ మచ్, 49, 32 ఏమవుతుంది, 81. అంటే పి ఈక్వల్ టు హౌ మచ్, స్క్వేర్ రూట్ ఆఫ్ 81, దట్ ఈస్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 9. సో మీకు అందువల్ల డిఫరెన్స్ ఆఫ్ ది రూట్స్ ఫార్ములా కూడాను తెలిసి ఉండాలి. ఓకే. నెక్స్ట్, అసెండింగ్ ఆర్డర్ ఆఫ్ ద ఫ్రాక్షన్స్. సో నార్మల్గా ఎప్పుడైనా మీకు ఫ్రాక్షన్స్ ఇచ్చి అసెండింగ్ ఆర్డర్ కానీ డిసెండింగ్ ఆర్డర్ కానీ అడిగేటప్పుడు ఫస్ట్ ఏం చేస్తారంటే వాటి నార్మల్ వాల్యూస్ తెలుసుకోండి. 3/4 అంటే తెలుసు అందరికీ, 0.75. నార్మల్గా డివైడ్ చేయండి. 4/7 అంటే ఎంత, 7 × 5 = 35 అండ్ 7 × 7 = 49, 0.57. నెక్స్ట్ 5/8 అంటే 8 × 6 = 48, 0.6. ఓకే. నెక్స్ట్ 7/9 అంటే 9 × 7 = 63. సో 0.7. కానీ ఇక్కడ 0.7 ఆల్రెడీ ఉంది కాబట్టి నెక్స్ట్ డిజిట్ కూడా చూసుకుంటే మళ్ళీ 70 వస్తుంది కాబట్టి 9 × 7 = 60, 0.77. సో ఇప్పుడు మీరు అసెండింగ్ ఆర్డర్లో పెట్టాలి, ఏది ఫస్ట్ చిన్నది, 0.57, నెక్స్ట్ 0.6, నెక్స్ట్ 0.75, 0.77. అంటే 4/7 ఫస్ట్, 4/7 రావాలి, నెక్స్ట్ 5/8 రావాలి, నెక్స్ట్ 3/4, నెక్స్ట్ 7/9, దట్ ఈస్ థర్డ్ ఆప్షన్. ఓకే. ఒక్కొక్కసారి మీకు ఏం చేస్తారంటే చాలా దగ్గర దగ్గర వాల్యూస్ ఇస్తారంట, 0.77 వచ్చిందా, ఇంకోటి 0.773 ఇట్లా వస్తుంది. అలా వచ్చేటప్పుడు ఏం చేస్తారంటే డైరెక్ట్గా మీరు ఇప్పుడు ఈ 3/4 4/7లో ఏది పెద్దది అంటే ఈ రెండు క్రాస్ మల్టిప్లై చేస్తారు. 3/4 4/7 కదా, ఈ రెండు క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, 7 × 3 = 21, 4 × 4 = 16. 21 పదహారులు ఏది పెద్దది, 21 పెద్దది. సో అందువల్ల 3/4 ఈజ్ గ్రేటర్ దాన్ 4/7. అలా మీరు క్రాస్ మల్టిప్లై చేసుకొని 2 వాల్యూస్ తీసుకొని ఫైండ్ అవుట్ చేసుకుంటే ఇంకా బెటర్. అది ఎప్పుడు, దగ్గర దగ్గర వాల్యూస్ ఉన్నప్పుడు. కానీ ఇలా దూరం వాల్యూస్ ఉండేటప్పుడు ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేసేవచ్చు. డైరెక్ట్గా ఫ్రాక్షన్ నుంచి ఆ డెసిమల్ తెచ్చుకుంటారు, డెసిమల్ నుంచి ఫైండ్ అవుట్ చేస్తారు. ఓకే. నెక్స్ట్, వన్ ఆఫ్ ద సొల్యూషన్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2y లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 9. అండ్ ఇది నార్మల్గా ఇప్పుడు ఇతను ఎవరో చేశాడు, మళ్ళీ నేను మీకు చెప్తున్నాను కదా, ఇలా వచ్చేటప్పుడు ఎప్పుడైనా మీరు ఏం చేయాలి, వెంటనే మీరు చేయాల్సింది సబ్స్టిట్యూషన్. సో చూడండి, ఫస్ట్ ఫాస్ట్గా సబ్స్టిట్యూషన్ అప్లై చేయండి. 5 3 5 3 వేస్తే వస్తుంది 5 + 6 = 11. 11 అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 9, గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 9, లెస్ దెన్ కాదు, గ్రేటర్ దెన్ 9, అందువల్ల ఫస్ట్ది కాదు. నెక్స్ట్ 5 + 8
ఇది ఫోర్ కనుక వేస్తే 5 + 8 అంటే 13, 39 కన్నా తక్కువ కాదు. నెక్స్ట్ 6 వేసాం అనుకో, 6 + 10 = 60, 9 కన్నా తక్కువ కాదు. నెక్స్ట్ 5 + 4 9, 9 < 9 కదా, సో అందువల్ల ఓన్లీ ఆప్షన్ 4 అంతే. సో ఫాస్ట్గా మీరు సబ్స్టిట్యూషన్ చేసుకుంటే అది బెటర్. ఓకేనా? చాలామంది నాకు మెసేజ్ కూడా చేస్తున్నారు ఈ వీడియోస్ చూసి, ఏంటంటే సార్ పేపర్ ఎంత ఈజీగా ఉంటుందా, డిఏఓ 2011 పేపర్ ఇది మీకు అందరికీ తెలిసిందే, సో 2011లో ఎంత ఈజీగా ఉంది కదా, ఇప్పుడు కూడా ఇంత ఈజీగా ఉంటుందా అని. సో ఫస్ట్ ఆ క్వశ్చన్ అడిగేటప్పుడే మీకు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి, ఓకే యు ఆర్ ఇన్ 2019, ఎస్ 2011లో గ్రూప్ 1 పేపర్ ఎట్లా ఉండేది, 2011లో యూపీఎస్సీ పేపర్ ఎట్లా ఉండేది, ఓకే 2011లో అంత ఎందుకు అబ్బా, మీరు 10th క్లాస్ రాసి ఉంటారు కదా, 2011లో 10th క్లాస్ పేపర్ ఎలా ఉంది, 2019లో 10th క్లాస్ పేపర్ ఎలా ఉండదు చూడండి ఒకసారి, మొన్న అయ్యి కదా 10th క్లాస్ ఎగ్జామ్స్. ఓకే సో అందువల్ల 2011 ఎక్కడ 2019 ఎక్కడ, ఒక జనరేషన్ మారిపోద్ది అక్కడ. ఓకేనా? 8 ఇయర్స్ గ్యాప్ వచ్చినప్పుడు తర్వాత ఇప్పుడున్న కాంపిటీషన్కి అసలు మీరు ఆ లెవెల్ వస్తుందని ఎలా అనుకుంటున్నారో కూడా నాకు అర్థం కావట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే దట్ టు మీరు ఆల్రెడీ చాలా ఎగ్జామ్స్ రాస్తున్నారు కాబట్టి మీకే తెలియాలి అది, ఆ క్వశ్చన్ అనేది అడిగేటప్పుడు. ఓకే ఎందుకంటే 2014లో బ్యాంక్ ఎగ్జామ్స్ ఎట్లా ఉన్నాయి, 2019 ఇప్పుడు బ్యాంక్ ఎగ్జామ్స్ ఎట్లా ఉన్నాయి చూడండి. ఓకే సో అందువల్ల మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ చిన్న ఈ నాకు తెలిసి ఇప్పుడు మీకు నేను చెప్పే 150 క్వశ్చన్లు కూడాను మీకు మీరుగా చేసినా రాకుండా ఉండదని లేదు, ప్రతి క్వశ్చన్ మీరు చేయగలరు, అంత ఈజీ క్వశ్చన్స్ ఇవి. ఓకేనా? కానీ నేను ఇక్కడ సాల్వ్ చేయడానికి రీజన్ ఏంటంటే మీకు ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎంత షార్ట్కట్లో అంటే తక్కువ టైంలో చేయాలి అనే దాన్ని నేను ఇక్కడ చెప్పడం అనేది మెయిన్ థింగ్. ఈ క్వశ్చన్స్ ఏవి మీరు చేయలేరని కాదు, మీకు తెలియవని కాదు. ఓకే సో అందువల్ల మీరు ఇంత ఈజీ లెవెల్ వస్తుంది అనే ఎక్స్పెక్టేషన్ కనుక మైండ్లో ఉంటే ఫస్ట్ తీసేయండి, తీసేసి చాలా టఫ్గా వస్తుంది అనేది మైండ్లో పెట్టుకొని ప్రిపేర్ అవ్వండి. ఓకే నెక్స్ట్, ఇఫ్ ద రిమైండర్ అప్టైన్డ్ బై 405 డివైడింగ్ ది x³ - 3x² + 7x + k బై x - 1 = 2, ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. అంటే ఏంటి, f(1) = 2, ఎక్స్ ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేయండి, 1 - 3 + 7 + k = 2, సో 8 - 5 k = 2 - 5 అంటే -3. ఓకే క్యాలిక్యులేషన్, దాట్స్ ఇట్. ఓకే నెక్స్ట్ 106, ఇఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు బి అండ్ బి ఇంటర్సెక్షన్ సి ఈక్వల్ టు సి, దెన్ ఏ ఇంటర్సెక్షన్ సి, మీకు వెన్ డయాగ్రామ్స్ ఐడియా ఉంటే ఆ విధంగా చేసుకోండి. ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు బి అంటే ఫర్ సపోజ్ ఇది ఏ అయితే, ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ బి అంటే ఏది లోపల ఉంటుంది, ఇది బి లోపల ఉంటుంది. ఓకేనా? మీకు వేరే కలర్లో వేస్తా. ఓకే బి లోపల ఉంటేనే కదా ఏ ఇంటర్సెక్షన్ బి బి అవుతుంది. ఓకే నెక్స్ట్ బి ఇంటర్సెక్షన్ సి సి అంటే ఏది మీకు సబ్సెట్ అవుతుంది, బి లోపల సి ఉంటేనే, బి లోపల కనుక సి ఉందనుకోండి బి ఇంటర్సెక్షన్ సి అవుతుంది, సి అవుతుంది. అంతేనా? ఇప్పుడు మీకు అడిగిన క్వశ్చన్ ఏంటి, ఏ ఇంటర్సెక్షన్ సి, ఏ ఇంటర్సెక్షన్ సి డయాగ్రామ్లో చెప్పండి, ఏది వస్తుంది, సి వస్తుందా ఏ వస్తుందా, సి వస్తుంది, బికాస్ సి ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ. సో ఆన్సర్ ఈజ్ సి, ఫస్ట్ ఆప్షన్. ఓకే నెక్స్ట్ మ్యాపింగ్స్, ఫంక్షన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ ఎఫ్ అండ్ జి ఆర్ డిఫైన్డ్ ఆన్ రిలేషన్ బై f(x) = x² అండ్ g(x) = cos x, జీ సర్కిల్ f(x), జీ సర్కిల్ f(x) ఈజ్ నథింగ్ బట్ g(f(x). ఓకే g(f(x) ఎంత ఇచ్చాడు, x² g(x) = cos x అయితే g(x² ఏమవుతుంది, ఎక్స్ ప్లేస్లో x² సబ్స్టిట్యూట్ చేయండి, దట్ ఈస్ cos x², దాట్స్ ఇట్. ఓకే నెక్స్ట్, ఇఫ్ ఎక్స్ అండ్ వై ఆర్ సెట్ సచ్ దట్ ఎక్స్ హ్యాస్ 37, వై హ్యాస్ 48 అండ్ ఎక్స్ ఇంటర్సెక్షన్ వై హ్యాస్ 14, దెన్ ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఎక్స్ యూనియన్ వై. ఆల్రెడీ మనకి n(x) + n(y) = n(x)(y) + n(x)(y) ఆల్రెడీ మీరు ఈ సెట్స్ అండ్ రిలేషన్స్ ఇవి చదువుకుంటే ఈ ఫామ్లా కన్ఫామ్గా తెలిసే ఉంటుంది. ఓకే సో ఆ విధంగా చూడండి ఏమొస్తుంది ఆన్సర్, ఇప్పుడు n(x) ఎంత ఇచ్చాడు, 37 + 48, యూనియన్ మీరు ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే సపోజ్ n(x) = y + x ఇంటర్సెక్షన్ ఎంత ఇచ్చాడు, 14. సో ఈ 14 ఇటు పంపించేసేయండి, సో 37లో 14 తీస్తే 7 + 3 = 23, 23 + 48 అంటే 71. సో ఫోర్త్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే నెక్స్ట్, ఇఫ్ ఆర్ ఈజ్ ఎ రిలేషన్ ఫ్రమ్ ఫైనైట్ సెట్, నేను ఆల్రెడీ నిన్న చెప్పినప్పుడు కూడా చెప్పాను,
ఫంక్షన్స్లోని కన్ఫామ్గా మీరు నెంబర్ ఆఫ్ రిలేషన్స్, నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్, ఆ ఫంక్షన్స్లో మళ్ళీ వన్ వన్ ఫంక్షన్స్ ఎన్ని, ఆన్ టూ ఫంక్షన్స్ ఎన్ని, బైజెక్షన్స్ ఎన్ని, ఇవన్నీ కూడా చూసుకోండి ఫార్ములాస్. ఓకే, ఇక్కడ అడుగుతుంది ఏంటో చూడండి. ఫార్ ఈజ్ అ రిలేషన్ ఫ్రమ్ ఫైనైట్ సెట్ ఏ హ్యావింగ్ ఫోర్ ఎలిమెంట్స్, దట్ ఈజ్ ఎన్ ఆఫ్ ఏ ఈజ్ గివెన్ యాజ్ ఫోర్. ఓకే, అండ్ ఫైనైట్ సెట్ బి హ్యావింగ్ త్రీ ఎలిమెంట్స్, ఎన్ ఆఫ్ బి ఈక్వల్ టు త్రీ. ఓకే, దెన్ ద నెంబర్ ఆఫ్ రిలేషన్స్ ఫ్రమ్ ఏ టు బి, ద నెంబర్ ఆఫ్ రిలేషన్స్ ఫ్రమ్ ఏ టు బి ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు టూ పవర్ ఎంఎన్, వేర్ ఎమ్ ఈజ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ అండ్ ఎన్ ఈజ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ బి. సో టూ పవర్ ఫోర్ ఇంటూ త్రీ అంటే 12, సో 2 పవర్ 12 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఫార్ములా తెలిస్తే బెటర్. ఓకే, నెక్స్ట్ ద జీసీడీ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 16 అండ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 12x ప్లస్ 32. జీసీడీ మీన్స్ గ్రేటెస్ట్ కామన్ డివైజర్. ఈ రెండిట్లోని ఏదైతే డివైజర్ కామన్గా ఉంటుందో, గ్రేటెస్ట్గా ఉంటుందో, అంటే ఏదైతే గ్రేటెస్ట్ ఉంటుందో అదే గ్రేటెస్ట్ కామన్ డివైజర్. ఎక్స్ స్క్వేర్ మైనస్ 16 కెన్ బి రిటన్ యాజ్ ఎక్స్ మైనస్ 4 ఇంటూ ఎక్స్ ప్లస్ 4, దట్ ఈజ్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. అండ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 12x ప్లస్ 32, ఫ్యాక్టర్స్ ఏమవుతాయి, 8, 4. సో ఎక్స్ మైనస్ 8, ఎక్స్ మైనస్ 8 ఇంటూ ఎక్స్ మైనస్ 4. సో ఈ రెండిట్లోని ఏది కామన్గా ఉంది, ఎక్స్ మైనస్ 4 ఈజ్ ద గ్రేటెస్ట్ కామన్ డివైజర్. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ వన్. ఓకే, నెక్స్ట్ ఇఫ్ ఏ ఈజ్ గివెన్ యాజ్ 2, 4, -6, 5 అండ్ బి ఈజ్ ఈక్వల్ టు మ్యాట్రిక్స్ 4, -3, 5, 7, దెన్ 3A + 2B. ఎడిషన్ ఆఫ్ మ్యాట్రిక్స్ చాలా ఈజీ, కానీ ఇప్పుడు మీరు 3A + 2Bలో ప్రతిదీ చేయక్కర్లేదు, ఒకటి చేస్తే చాలు. ఆ ఒకటి ఏంటంటే మీరు ఫోర్ ఆప్షన్స్ చూడండి, ఏ వాల్యూ, ఓకే, మ్యాట్రిక్స్లో ఏ వాల్యూ డిఫరెంట్గా ఉందో చూడండి. ఇక్కడ నేను అబ్జర్వ్ చేస్తే ఈ సెకండ్ వాల్యూ అనేది నాలుగిట్లోని డిఫరెంట్గా ఉంది, అందువల్ల నేను ఓన్లీ ఆ సెకండ్ వాల్యూ మాత్రమే ఫైండ్ అవుట్ చేస్తాను దీనికి దీనికి. ఓకేనా, సో 3A అంటే 3 × 4 = 12 ప్లస్ 2B, 2 × -3 = 6 - 6, 12 - 6 ఎంత, 6. సో 6 ఎక్కడ ఉందో అదే ఆన్సర్, దట్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. అంతేగాని నేను ఫోర్ ఎలిమెంట్స్ చూడను అన్నమాట. ఓకేనా, అది మీకు తెలియాలి. ఓకే, నెక్స్ట్ ఫైండ్ ద మిడిల్ టర్మ్ ఆఫ్ ది ఎక్స్పాన్షన్. మనకి ఈ మిడిల్ టర్మ్కి ఏంటి, మిడిల్ టర్మ్ తెలియంటే ఫస్ట్ ఎన్ వాల్యూ ఎంత చూడండి, పవర్, పవర్ ఏంటి, ఈవెన్. సో ఈవెన్ కాబట్టి మనకి n+1/2 టర్మ్ ఈజ్ ద మిడిల్ టర్మ్, అంతేనా, n+1/2, sorry, n/2. ఈవెన్ కాబట్టి n/2th టర్మ్ ఈజ్ ద మిడిల్ టర్మ్. సో 8/2 అంటే 4th టర్మ్, అంతేనా, 8/2 అంటే 4. కానీ ఇక్కడ మీరు ఏం చేయాలి, ఇక్కడ 8 అంటే మీనింగ్ ఏంటి, 8C0 నుంచి 8C8 వరకు ఉంటాయి, అంతేనా, టోటల్ 9 టర్మ్స్ ఉంటాయి, అంతే కదా, n+1 టర్మ్, sorry. సో ఎన్ కనుక మీకు పవర్ ఉంటే n+1 టర్మ్స్ ఉంటాయి. ఓకేనా, సో మిడిల్ టర్మ్ ఏమవుతుంది అప్పుడు, మిడిల్ టర్మ్ ఈజ్ ఈక్వల్ టు n+2/2. ఎందుకు, మొత్తం మనకి n+1 టర్మ్స్ ఉన్నాయి, సో మిడిల్ టర్మ్ ఏమవుతుంది, n/2 + 1 అనమాట, n/2 + 1. సో n/2 + 1 అంటే 8/2 + 1, దట్ ఈస్ 4 + 1, 5th టర్మ్ ఈజ్ ద మిడిల్ టర్మ్ అనమాట. 5th టర్మ్ అంటే ఎంత అవుతుంది, 8C0, 8C1, 8C2, 8C3 ఇక్కడ పోయింది. సో 8C4 ఈజ్ ద మిడిల్ టర్మ్. ఇక్కడ 5, 6, 7, 8, ఇక్కడ 4 ఉంటాయి. సో మిడిల్ టర్మ్ ఏంటి, 8C4 × x/y⁴ × y/x⁴, బైనోమియల్ ఎక్స్పాన్షన్, అంతేనా, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి, ఎందుకు, x/y అండ్ y/x ఆర్ ఇన్వర్స్. సో యూ హ్యావ్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 8C4. సో 8C4 ఫైండ్ అవుట్ చేయక్కర్లేదు, డైరెక్ట్గా మనకు ఆప్షన్స్ 8C, ఓకే, బైనోమియల్ కోఫిషియంట్స్లోనే ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా ఆన్సర్ ఏమవుతుంది, 8C4 ఇస్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ద వాల్యూ ఆఫ్ కే ఫర్ విచ్ ద సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ హ్యాస్ ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్. సో నార్మల్గా మీకు కోఆర్డినేట్లో చెప్తారు, ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అంటే లైన్ షుడ్ బి కోయిన్సిడెంట్, అంతేనా. సో ఇది ఒక లైన్ అబ్బా, ఓకే, ఇప్పుడు నేను ఇంకో లైన్ ఉంది, ఈ లైన్ ఆల్రెడీ ముందు లైన్తో కనుక కోయిన్సైడ్ అయితే, అంటే ప్రతి పాయింట్ కూడాను, ప్రతి పాయింట్, ఈ బ్లూ లైన్ యొక్క ప్రతి పాయింట్ కూడాను రెడ్ లైన్ మీద ఉన్న ప్రతి పాయింట్ మీద కోయిన్సైడ్ అయితేనే మీకు ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటాయి. సో ఎప్పుడు ఈ రెండు ఈక్వల్ అవుతాయి, a1/a2 = b1/b2 = c1/c2, అంతేనా. సో అంటే 3/6 = 4/k = 9/12. అయితే ఇక్కడ మీరు చూడండి, 3/6 ఎంత, 1/2, 9/12 ఎంత, 3/4. నార్మల్గా ఈ రెండు రేషియోస్ ఈక్వల్గా ఉండాలి,
ఓకే, ఇక్కడ ఈక్వల్గా లేదు. సో అందువల్ల ఆన్సర్ అనేది దీనికి లేదు, క్వశ్చన్ రాంగ్. ఓకే, అంతేగాని ఇక్కడ 8 అని ఎవరో పెట్టారు అబ్బాయి, కానీ అది కాదు. ఓకే, నెక్స్ట్ ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం పాలినామియల్స్లో 1/1 ప్లస్ ఇలా వచ్చేటప్పుడు ఏం చేస్తారు, ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు సి తీసేసుకోండి. ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు సి, ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు సి కనుక తీసుకుంటే, ఎందుకు ఇది సైక్లిక్గా కనిపిస్తుంది కదా, మనం ఏదైనా తీసుకోవచ్చు. ఎందుకు ఇక్కడ మనకి మొత్తం ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి, ఏ బి సి ఎక్స్, 4 వేరియబుల్స్ ఉన్నాయి. ఏమైనా ఈక్వేషన్స్ ఇచ్చాడా, ఇవ్వలేదు. సో యూ కెన్ టేక్ ఆల్ ద వేరియబుల్స్ యాజ్ ఇండిపెండెంట్. ఓకే, సో నేను ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు సి తీసుకుంటే ఏ మైనస్ బి 0, ఏ మైనస్ సి 0, అంతేనా. సో 1/1 ప్లస్ ఎక్స్ పవర్ 0/1, ఇది కూడా 1. సో అలాగే ఇక్కడ కూడా 1/3, ఇక్కడ కూడా 1/3. సో 1/3 ప్లస్ 1/3 ప్లస్ 1/3 అంటే 1. సో ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్. సో చాలామంది ఏం చేస్తారంటే ఎక్స్ పవర్ ఏ మైనస్ బిని ఎక్స్ పవర్ ఏ బై ఎక్స్ పవర్ బి, మళ్ళీ ఎక్స్ పవర్ ఏ బై సిని ఎక్స్ పవర్ ఏ బై ఎక్స్ పవర్ సి, టేక్ ఎల్సిఎం. సో ఇలా చేస్తారు, అంతా చేయక్కర్లే మనకి. ఇండిపెండెంట్ వేరియబుల్స్ కాన్సెప్ట్ అప్లై చేయండి సరిపోతుంది. ఓకేనా, నెక్స్ట్ ఇన్ ఏ మిక్స్చర్ ఆఫ్ 32 లీటర్స్ ద రేషియో ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ ఇస్ 3:1. వాట్ అమౌంట్ ఆఫ్ వాటర్ మస్ట్ బి యాడెడ్ టు మేక్ ద రేషియో 2:1? సో మిక్స్చర్స్లోని నేను ఫాలో అయ్యే మెథడ్ ఏంటంటే, నార్మల్గా ఇది మీరు కూడా ఫాలో అయితే కొంచెం టైం ఈజీగా ఉంటుంది. సో ఇనీషియల్గా రేషియో ఎంత, 3:1. ఓకే, నెక్స్ట్ ఏం చేయింది, వాటర్ అనేది యాడ్ చేశాడు. వాటర్ యాడ్ చేయడం వల్ల ఏమైంది, రేషియో బికమ్స్ 2:1. ఓకే, సో ద రేషియో ఆఫ్ మిల్క్ టు వాటర్ ఇది. ఓకే, ఇప్పుడు చూడండి, వాటర్ యాడ్ చేశాడు కాబట్టి వాటర్ యాడ్ చేస్తే ఏది కాన్స్టెంట్గా ఉండాలి, మిల్క్ రేషియో అనేది రెండిట్లోని కాన్స్టెంట్గా ఉండాలి, అంతేనా. సో ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 2 ఉంది, సో రెండిట్లోని ఈక్వల్గా ఉండాలంటే దీన్ని 2తో మల్టిప్లై చేయండి, దీన్ని 3తో మల్టిప్లై చేయండి, అప్పుడు ఏమవుతుంది రేషియో, 2:3 6:2 అవుతుంది, ఇదేమో 6:3 అవుతుంది. అంటే మిల్క్ రేషియో రెండిట్లో ఈక్వల్ అయిపోయిందా, ఓకే. సో వాటర్ రేషియో, వాటర్ ముందు ఎంత ఉంది, 2 పార్ట్స్ ఉంది, నెక్స్ట్ ఎంత ఉంది, 3 పార్ట్స్ ఉంది, అంటే ఒక పార్ట్ ఇంక్రీజ్ అయింది. ఈ ఒక పార్ట్ని వాడు యాడ్ చేశాడు అనమాట, అందువల్ల మీకు ఇంక్రీజ్ అయింది. ఓకే, సో ఇనీషియల్గా ఎంత ఉంది, 6 పార్ట్స్ మిల్క్, 2 పార్ట్స్ వాటర్, మొత్తం ఎంత, 8 పార్ట్స్. సో ఈ 8 పార్ట్స్ ఎంత ఇచ్చాడు, 32 లీటర్స్ ఇచ్చాడు. సో 8 పార్ట్స్ 32 లీటర్స్, మీరు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఎంత, 1 పార్ట్, అంటే 1 పార్ట్ ఎంత అవుతుంది, 4 లీటర్స్. సో ఆన్సర్ ఈజ్ 4th ఆప్షన్. ఓకే, సో ఈ మెథడాలజీ మీకు ఈజీగా అర్థమైతే బెటర్, అంటే ఈజీగా చేయొచ్చు. ఓకే, అర్థమైతే. సో లేదు అంటే ఇదిగో నార్మల్గా ఈ ఎక్స్లు వైలే ఉంటాయి కదా, అట్లా చేసుకుంటే చేసుకోండి. ఓకే, బట్ మ్యాక్సిమం ఈ మెథడాలజీలో అర్థమెటిక్ ప్రాబ్లమ్స్ చేయండి, రేషియోస్ మాత్రం. ఓకే, నెక్స్ట్ 116. ద జోమెట్రిక్ మీన్, జోమెట్రిక్ మీన్ ఆఫ్ 2 వేరియబుల్స్ ఈజ్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏబి. సో స్క్వేర్ రూట్ ఆఫ్ రూట్ 0.16, 0.14, ఇదేమవుతుంది 0.4, ఇదేమవుతుంది 0.2. సో రెండు మల్టిప్లై చేస్తే 0.08, 2 డెసిమల్స్ కదా, ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి కాబట్టి. సో 4th ఆప్షన్. ఓకే, నెక్స్ట్ 2100 రూపీస్ ఈజ్ డివైడెడ్ అమాంగ్ ఏబిసి సో దట్ ఏ రిసీవ్స్ హాఫ్ యాజ్ మచ్ యాజ్ బి, బీలో హాఫ్ వస్తుంది, అంటే ఏ ఈజ్ టు బి ఎంతమా, 1:2. ఓకే, నెక్స్ట్ బీ యాజ్ మచ్ యాజ్ బీ అండ్ బీ అండ్ బీ ఏంటిది, ఏ రిసీవ్స్ ఆఫ్ యాజ్ మచ్ యాజ్ బీ అండ్ బీ ఆఫ్ యాజ్ మచ్ యాజ్ సి. బీ ఎంత రిసీవ్ చేస్తుంది అంట, హాఫ్ ఆఫ్ ది సి, అంటే బీ ఈజ్ టు సి ఎంత, 1:2. ఓకే, సో ఏ ఈజ్ టు బీ ఈజ్ 1:2, బీ ఈజ్ టు సి ఈజ్ 1:2. సో నౌ టెల్ మీ ద రేషియో ఆఫ్ ఏ ఈజ్ టు బీ ఈజ్ టు సి, 1:2:4. ఓకే, ఇది అందరికీ తెలిసే ఉంటుంది, ఏ ఇస్ టు బి ఇచ్చి బి ఇస్ టు సి ఇచ్చి ఏ ఇస్ టు బి ఇస్ టు సి, ఈ రెండు మల్టిప్లై చేయాలి, ఎక్స్ట్రీమ్స్ ఈ రెండు ఎక్స్ట్రీమ్స్ మధ్యలోంది మల్టిప్లై చేస్తే 1:2:4. వాడేమంటాడు 2100 అన్నాడు మొత్తం, అంటే 4 + 2 + 1 టోటల్ 7 పార్ట్స్ ఈజ్ గివెన్ ఎస్ 2100 రూపీస్. సో 7 పార్ట్స్ 2100 అంటే 1 పార్ట్ ఎంత అవుతుంది, 300 అవుతుంది. యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ది షేర్ ఆఫ్ ది సి, సి ఎన్ని పార్ట్స్ ఉంది, 4 పార్ట్స్ ఉంది. సో 4 × 300 ఈజ్ 1200. సో ఆన్సర్ ఈజ్ 1200. ఓకే, నెక్స్ట్ ఎన్ ఆర్టికల్ మార్కెట్ ఎట్ 75 రూపీస్ ఈజ్ సోల్డ్ ఫర్ 60 ఇన్ ద రేట్ ఆఫ్ డిస్కౌంట్. 75 రూపీస్ మార్కెట్ ప్రైస్ ఉంది, 60 రూపీస్ డిస్కౌంట్ సెల్లింగ్ ప్రైస్ అయితే ఎంత డిస్కౌంట్ ఇచ్చాడు, 15 రూపీస్ ఇచ్చాడు. అపాన్ మార్కెట్ ప్రైస్ దట్ ఈస్ 75 × 200, దట్ ఈస్ ద డిస్కౌంట్ పర్సెంట్, 15 × 5 = 520. సో ఎంత వస్తుంది, 20% ఈస్ ద డిస్కౌంట్ పర్సెంట్. ఓకే, నెక్స్ట్
A candidate secured 60% of the votes and is elected by a majority of 168 votes. ఇక్కడ నార్మల్గా ఇక్కడ క్వశ్చన్లో మీకు ఎప్పుడైనా ఎలా ఇచ్చారంటే అక్కడ ఇద్దరు క్యాండిడేట్సే ఉన్నారని అర్థం చేసుకోవాలి. ఓకేనా? A candidate secured 60% of the votes. ఒకడికి 60% వచ్చాయి అంటే ఇంకోటికి ఎన్ని వచ్చి ఉంటాయి? 40% వచ్చి ఉంటాయి. ఓకేనా? టోటల్ 100 అనుకుందాం ఓట్స్. అంటే వీడికి 60 వచ్చి వీడికి 40 వచ్చాయి. అండ్ ఈజ్ ఎలెక్టెడ్ బై ఎ మెజారిటీ, అంటే వీడికన్నా ఈ ఎంత మెజారిటీ ఉన్నాడు? 20 ఓట్స్ మెజారిటీ ఉన్నాడు. ఈ 20 పార్ట్స్ ఎంత ఇచ్చాడు? 168 ఇచ్చాడు. ఓకేనా? దెన్ ద నెంబర్ ఆఫ్ ది ఓట్స్ పోల్డ్, నెంబర్ ఆఫ్ ఓట్స్ ఎంత అనుకున్నావు? 100 అనుకున్నాం. 20 పార్ట్స్ ఈజ్ 168, దెన్ 100 పార్ట్స్ ఈక్వల్ ఎంత అవుతుంది? ఇంటూ 5 చేస్తే సరిపోతుంది. ఇంటూ 5 చేస్తే ఎంత వస్తుంది? 500 68 5 అంటే 340, దట్ ఈస్ 840 ఓట్స్, టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్. ఓకే. నెక్స్ట్, ఇన్ అన్ ఎగ్జామినేషన్ ఇఫ్ 26% స్టూడెంట్స్ ఫెయిల్ ఇన్ మ్యాథమెటిక్స్, 34% ఫెయిల్ ఇన్ ఫిజిక్స్ అండ్ 80% ఫెయిల్ ఇన్ బోత్ ద సబ్జెక్ట్స్, ద పర్సంటేజ్ ఆఫ్ దోజ్ హూ పాస్ ఇన్ బోత్. సో ఆల్రెడీ ఇది వెన్ డయాగ్రామ్లో చేయొచ్చు. ఇది మ్యాథ్స్ అనుకుందాం, మ్యాథ్స్ ఎంతమంది ఉన్నారు? 26% ఫెయిల్ అయ్యారు. సో టోటల్ అందరూ కలిపి 100 అనుకుందాం, అంటే 26% అంటే వీళ్ళు 26. ఓకే. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి? ఫెయిల్ ఇన్ ఫిజిక్స్, ఫిజిక్స్ ఎంతమంది ఉన్నారు? 34%. ఓకే. సో రెండిట్లోని కలిపి ఎంతమంది ఫెయిల్ అయిపోయారు? 18% ఫెయిల్ అయిపోయారు. ఓకే. సో ఇది 18%. సో మ్యాథ్స్ అంతా 26, కానీ రెండు కలిపి 18 ఉన్నారు, అంటే ఓన్లీ మ్యాథ్స్ ఎంత అవుతారు? 26 - 8 అంటే 8%. ఓకే. నెక్స్ట్, ఫిజిక్స్ అంతా 34, సో రెండు కలిపి 18, సో ఓన్లీ ఫిజిక్స్ ఎంతమంది ఉంటారు అప్పుడు? 34 - 18 అంటే 16. ఓకే. ఇప్పుడు చూడండి, 8% + 18% + 16% దట్ ఈస్ 42% ఆర్ ఫెయిల్డ్ క్యాండిడేట్స్, టోటల్ ఫెయిల్డ్ క్యాండిడేట్స్. సో ఇప్పుడు పాస్డ్ క్యాండిడేట్స్ ఎంత అవుతారు అప్పుడు? 58% అవుతారు, అంటే 58 మెంబర్స్. ఓకే. ఎందుకు? 100 తీసుకున్నాం కదా టోటల్. ఓకే. అంతే, వెన్ డయాగ్రామ్స్ తెలిస్తే సరిపోతుంది. ఇఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 7 + 4√3, దెన్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 / √x. మీకు ఆల్రెడీ నేను సర్డ్స్ అండ్ ఇండిసెస్లో హౌ డూ యూ ఫైండ్ అవుట్ ది స్క్వేర్ రూట్ ఆఫ్ ఎ సర్డ్ చెప్పాను. సో ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఇది ఇస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ఎంత అవుతుంది? 7 + 4√3, కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు? 2 + √3 రాయొచ్చు. ఓకేనా? సో రూట్ ఎక్స్ ఈస్ 2 + √3 అండ్ 1 / √x. 1 / 2 + √3 అంత 2 - √3 అవుతుంది. ఎందుకు? 3 and 4 ఆర్ కన్సిక్యూటివ్ నేచురల్ నెంబర్స్. సో 2 క్యాన్సిల్ అండ్ √3 + √3 ఈస్ 2√3. సో ఆన్సర్ ఈస్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్, ఇఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 6y² ఈక్వల్ టు 5xy, దెన్ ఎక్స్ ఈస్ 2y. ఇక్కడ మీరు చూస్తే ఇది హోమోజీనియస్ ఈక్వేషన్ అండ్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ది రేషియో. సో కన్ఫామ్గా మనం ఎక్స్ వాల్యూ వై వాల్యూ అనేది డైరెక్ట్ వాల్యూ తీసుకొని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే సాటిస్ఫై అవుతుంది. సో మీరు నార్మల్గా ఎక్స్ ఈస్ టు 1, సపోజ్ 1:1 అంటే ఏంటి? ఎక్స్ 1 వై 1. 1 + 6 ఎంత అవుతుంది? 7 అవుతుంది, అది ఎల్హెచ్ఎస్. 5 × 1 × 1 5 అవుతుంది, ఆర్హెచ్ఎస్. సో అది కాదు, సాటిస్ఫై అవ్వలేదు. నెక్స్ట్ 1 x1 y3 తీసుకోండి. 1 + 9 = 54, 5 × 3 = 15, అంటే ఇది 55 వస్తుంది, ఇది 15 వస్తుంది. సో అది కూడా కాదు. నెక్స్ట్ 3:1, 3² 9 + 6 ఎంత? 15. అండ్ ఆర్హెచ్ఎస్ ఎంత? 5 × 3 = 15. సో ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. సో థర్డ్ ఆప్షన్ కరెక్ట్. కావాలంటే ఫోర్త్ ఆప్షన్ చూడండి, అది కూడా అవ్వదు. ఎప్పుడు 1 + 150 = 25, ఇది 151 వస్తుంది, ఇది 25 వస్తుంది. సో ఫోర్త్ ఆప్షన్ కూడా రాంగ్. సో ఓన్లీ ఆప్షన్ విత్ సాటిస్ఫైస్ ఈస్ థర్డ్ ఆప్షన్. అంతేగాని మనం మొత్తం సొల్యూషన్ ఇట్లా చేసుకోకూడదు. ఓకేనా? నెక్స్ట్, నేను ఆల్రెడీ మనకి పాలినోమియల్స్ ఆల్జీబ్రాయిక్ ఐడెంటిటీస్లో చెప్పాను. ఎప్పుడైనా √a + √b √a - √b = x అండ్ y = √a - √b √a + √b, దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఎంతని చెప్పాను నేను? x + y = 2 × sum of those values / difference of those values. ఓకే. సో 2 × 5 + 3 = 8, 5 - 3 = 2, 2 cancel అండ్ వాట్ ఈస్ ద వాల్యూ? 8. అంతే. సో అందుకని మనం ఆల్రెడీ నేను ప్రాపర్టీస్ చెప్పాను, ఆ ఫార్ములాస్ గుర్తుంటే బెటర్. నెక్స్ట్, ఇక్కడ బేస్ ఎంత ఉంది? 8 ఉంది. ఇక్కడ 64 ఉంది, 64 నేను రాయొచ్చు, 8² రాయొచ్చు. ఓకే. సో 8² రాస్తే ఏమవుతుంది అప్పుడు? ఇక్కడ 2x + 3 పవర్లో ఉంటుంది, ఇక్కడ 2తో మల్టిప్లై అవుతుంది. సో 2 × 3x - 5 అంటే 6x - 10. సో 4x = 13. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్? 13/4. సో యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ది వాల్యూ ఆఫ్ ఎక్స్. సో క్వశ్చన్ ఫుల్గా చదవండి, వాడు ఎక్స్ అడుగుతున్నాడా, 3x అడుగుతున్నాడా, 2x అడుగుతున్నాడా అనేది చూసుకోవాలి. ఓకే. నెక్స్ట్, 125. ఇఫ్ ద సమ్ ఆఫ్ 3 కన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ ఈజ్ 51, దెన్ ద మిడిల్ నెంబర్ ఈజ్.
ఎప్పుడైనా ఇలా ఇచ్చేటప్పుడు కన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ కానీ కన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ కానీ ఇచ్చేటప్పుడు యూ హ్యావ్ టు టేక్ ద నెంబర్స్ యాజ్ ఎక్స్ ఎక్స్ ప్లస్ టూ అండ్ ఎక్స్ మైనస్ టూ ఇలా తీసుకుందాం అనమాట. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, సమ్ ఈ అన్ని సమ్ ఎంత అవుతుంది అప్పుడు? టూ టూ క్యాన్సిల్ అయిపోతే త్రీ ఎక్స్, త్రీ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ 51. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్? 17. అండ్ నౌ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ది మిడిల్ నెంబర్. మిడిల్ నెంబర్ అంటే ఏంటి? ఎక్స్. సో ఎక్స్ ఎంత వస్తుంది? 7. సో నెంబర్స్ మీరు తీసుకునే బట్టి ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ అబ్బాయి తీసుకుంది ఏంటి? ఎక్స్, ఎక్స్ ప్లస్ టూ, ఎక్స్ ప్లస్ ఫోర్ తీసుకున్నాడు. సో దానివల్ల మీకు మళ్ళీ ఒక ఈక్వేషన్ వస్తుంది. అంత వద్దు మనకి, మనం ఎక్స్ మైనస్ టూ, ఎక్స్ ఎక్స్ ప్లస్ టూ తీసుకుంటే అక్కడే క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ మీకు ఈక్వేషన్ రాదు. ఓకేనా? అది బెటర్. ఓకే, నెక్స్ట్ 126. ద స్టూడెంట్స్ ఇన్ త్రీ క్లాసెస్ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 2:3:5. ఇఫ్ 10 స్టూడెంట్స్ ఆర్ ఇంక్రీస్డ్ ఇన్ ఈచ్ క్లాస్. ఇది ఇందాక మనం చెప్పుకున్న రేషియో లాగే చేసుకోవాలి. సో ఇనీషియల్గా వాట్ ఈస్ ద రేషియో? 2:3:5. ఓకే, 10 స్టూడెంట్స్ ఆర్ ఇంక్రీస్డ్ ఇన్ ఈచ్ క్లాస్. ప్రతి క్లాస్లో కూడా ఇంక్రీజ్ అయింది. అంటే ఎంత ఉంది అప్పుడు? 4:5:7. సో ఇది ఎంత పార్ట్స్ ఇంక్రీజ్ అయింది? 2 పార్ట్స్. ఇక్కడ ఎంత పార్ట్ ఇంక్రీజ్ అయింది? 2 పార్ట్స్. ఇక్కడ ఎంత ఇంక్రీజ్ అయింది? 2 పార్ట్స్. అంటే ప్రతి క్లాస్లోని 10 మంది ఇంక్రీజ్ అయ్యాడు. ఆ 10 మంది ఎన్ని పార్ట్స్కి? ఈ 2 పార్ట్స్ ఈజ్ నథింగ్ బట్ 10 మెంబర్స్ అనమాట. ఓకేనా? సో ఇప్పుడు మీరు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ బిఫోర్ ద ఇంక్రీజ్. బిఫోర్ ద ఇంక్రీజ్ హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ దేర్? 2+3+5, 10 పార్ట్స్. 2 పార్ట్స్ ఈజ్ 10, దెన్ 10 పార్ట్స్ ఈక్వల్ టు హౌ మచ్? ఇంటూ 5. సో 10 ఇంటూ 5, 50 మెంబర్స్ ఆర్ దేర్ ఇనీషియల్లీ. సో ఆన్సర్ ఈజ్ 50. ఓకే, నెక్స్ట్, ఇఫ్ ద సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది టూ నెంబర్స్ ఈజ్ 90, దట్ ఈస్ ఇఫ్ ఏ అండ్ బి ఆర్ టూ నెంబర్స్, దెన్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్ టు 90. అండ్ ద స్క్వేర్ ఆఫ్ ది డిఫరెన్స్, స్క్వేర్ ఆఫ్ దేర్ డిఫరెన్స్, దట్ ఈస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు హౌ మచ్? 36. అండ్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ది ప్రొడక్ట్ ఆఫ్ ది నెంబర్స్. ఏబి ఫైండ్ అవుట్ చేయాలి. ఏముంది? ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఎక్స్పాన్షన్ ఏంటి? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab, ఇట్ ఈస్ గివెన్ ఎస్ 36. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే ఎంత? 90 ఇచ్చాడు. ఓకే, సో ఈ 2ab ఇటు పంపించండి, 36 ఇటు తెచ్చేయండి. 90 - 36 ఎంత? 54. 54 ఈక్వల్ టు 2ab, దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ab? 2 ones 2 27. సో ఆన్సర్ ఈస్ 27. దట్ ఈస్ సెకండ్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్, if 3 numbers are in the ratio of 3:5:7 and their average. Okay, so tell me the sum. 3+5+7, that is 15. 15 parts antena. First 3 parts, second 5 parts, third 7 parts. So total sum anto untundi 15 parts, but average anta 15/3, ante 5 parts. 5 parts is given as 35. Then the largest number, largest number any parts, 7 parts. 5 parts 35 అంటే 1 పార్ట్ ఈస్ 7. సో యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ 7 పార్ట్స్. 7 పార్ట్స్ అంటే 7 ఇంటూ 7, దట్ ఈస్ 49. ఫస్ట్ ఆప్షన్. నార్మల్గా నేను క్లాస్లో చెప్పేటప్పుడు ఫాస్ట్గా వెళ్ళాననుకోండి, ఎవరో ఒకరు స్టూడెంట్ చెప్తారు, సార్ కొంచెం ఫాస్ట్గా చెప్తున్నారు అని, అప్పుడు స్లో అవుతాం. సపోజ్ స్లోగా చెప్పేటప్పుడు సార్ మరీ స్లోగా ఉందంటే ఫాస్ట్ అవుతాం. కానీ యూట్యూబ్లో క్లాస్ చెప్పడం చాలా ఈజీ, మనం ఫాస్ట్గా చెప్పవచ్చు, స్లోగా చెప్పవచ్చు. కావాలంటే వినేవాళ్ళు ఏం చేయొచ్చు? ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకుంటారు, లేకపోతే స్లో మోషన్లో పెట్టుకోవచ్చు కదా. 0.25 స్పీడ్లో పెట్టచ్చు, 0.5 స్పీడ్లో పెట్టచ్చు, 1లోని 2లోని. సో అందువల్ల నేను ఫాస్ట్గా చెప్పడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే ఇంత ఫాస్ట్గా చెప్తేనే 1 అవర్ పడుతుంది. ఓకే, అందుకని. ఓకే, నెక్స్ట్, ఈ ప్రాబ్లం ఆల్రెడీ మనం 129 పాలినామియల్స్లో చెప్పేసాం. సో స్క్వేర్ రూట్ ఆఫ్ దీస్ ఈజ్ ఈక్వల్ టు, సో 1+23/121. ఎల్సిఎం తీసుకోండి, ఏమవుతుంది ఇప్పుడు? 121+33 అంటే 144/121 అండర్ రూట్. 144/121 అండర్ రూట్ అంటే 12/11. ఇట్ ఈస్ గివెన్ యాజ్ 1+x/11. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్? ఈ మైనస్ ఈ 1 ఇటు తెచ్చేస్తే 12/11 - 1/11 అంటే 1/11. 1/11 ఈక్వల్ టు x/11 అంటే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్? ఇట్ ఈస్ ఈక్వల్ టు 1. ఓకే, నెక్స్ట్, ఎ మ్యాన్ సోల్డ్ అన్ ఆర్టికల్ ఫర్ 253 అండ్ గెయిన్ 10%. ద ఆర్టికల్ వాజ్ బాట్. సో ఆల్రెడీ మనం చెప్పుకున్న SP/CP ఈజ్ గివ్ ఈక్వల్ టు, సిపి 100 అనుకోండి, ఎస్పి ఎంత అవుతుంది? గెయిన్ 10% వచ్చింది కాబట్టి 110 వస్తుంది, అంటే 0011/10. బట్ ఇక్కడ మీకు ఎస్పి ఎంత ఇచ్చాడు? సోల్డ్ ఇన్ ఆర్టికల్ 253 ఇచ్చాడు. అండ్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ సిపి. 11 2s 11 3s. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ సిపి? 23 × 10, దట్ ఈస్ 230 రూపీస్. ఓకే, నెక్స్ట్, ఇఫ్ ద గ్రేటెస్ట్ కామన్ డివైజర్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ 18 అండ్ దేర్ డిఫరెన్స్ ఈజ్ ఆల్సో 18. గ్రేటెస్ట్ కామన్ డివైజర్ 18 అంటే మీరు నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే కన్ఫామ్గా అవి 18 మల్టిపుల్స్ అవ్వాలి. ఒకసారి ఆప్షన్స్ చూడండి, ఏవేవి 18 మల్టిపుల్స్లో. ఇది 18 మల్టిపుల్సా కాదు, ఈ రెండు 18 మల్టిపుల్సా కాదు, ఈ రెండు 18 మల్టిపుల్సా కాదు,
బట్ ఫోర్త్ ఆప్షన్ ఒక్కటే 18 మల్టిపుల్స్ ఉంది. సో మిగతా సమ్ అసలు ఏం చేయక్కర్లేదు, డైరెక్ట్గా ఆన్సర్ ఏమొస్తుంది 19, 108 అంతే. ఓకే నెక్స్ట్, ద రేషియో ఆఫ్ మదర్స్ ఏజ్ టు డాటర్ ఏజ్, మదర్ ఏజ్ టు డాటర్ ఏజ్ అంత ఇచ్చాడు 5:1. ద ప్రొడక్ట్ ఆఫ్ దేర్ ఏజెస్, అంటే ఇది 5x అనుకుంటే ఇది ఎక్స్ అవుతుంది. ఓకే సో ప్రొడక్ట్ ఆఫ్ దేర్ ఏజెస్ 5x × x, దట్ ఈస్ 5x² ఈక్వల్ టు ఎంత, 125. సో 5 × 1 = 525. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్, ఎక్స్ స్క్వేర్ 25 కాబట్టి ఎక్స్ 5. ఎక్స్ 5 అయితే మదర్ ఏజ్ ఎంత అవుతుంది 25, డాటర్ ఏజ్ ఎంత అవుతుంది 5. నౌ ద రేషియో ఆఫ్ దేర్ ఏజెస్ ఆఫ్టర్ 10 ఇయర్స్, 25 ఆఫ్టర్ 10 ఇయర్స్ ఇది 35 అవుతుంది మదర్ది, డాటర్ది ఎంత అవుతుంది 5 ఆఫ్టర్ 10 ఇయర్స్, 15 అవుతుంది. యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ది రేషియో ఆఫ్ 35:15. సో 5 7s and 5 3, సో ఆన్సర్ ఎంత 7:3, దట్ ఈస్ సెకండ్ ఆప్షన్. ఓకే నెక్స్ట్, ద టోటల్ నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్, ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే ఏం లేదు, ప్రైమ్ నెంబర్ పైన పవర్స్ ఏవే ఉన్నాయో అవన్నీ యాడ్ చేయడమే అంతే. సో రైట్ డౌన్ ఆల్ దీస్ నెంబర్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్. ఓకే 11 ప్రైమ్ నెంబరే, ఓకే 9 ప్రైమ్ నెంబరా కాదు, ఇట్ హ్యాస్ టు బి రైట్ డౌన్ యాజ్ 3² సో 3² హోల్ పవర్ 11 అంటే 3 పవర్ 22. 7 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్, ఓకే 6ని ఎలా రాయొచ్చు 2 × 3, సో 2 పవర్ 8 × 3 పవర్ 8. సో 3 పవర్ 22, 3 పవర్ 8 అంటే 3 పవర్ 30గా రాయొచ్చు. ఓకే ఇవన్నీ యాడ్ చేసేయండి ఆన్సర్ వచ్చేస్తుంది 6 + 30 = 36 + 20 + 8 = 50 20 + 36 = 56. సో ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్. సో నేను ఆల్రెడీ మీకు అర్థమెటిక్ నా బ్లాగ్లో పెట్టాను, దాంట్లో నెంబర్ సిస్టంలో చూసుకుంటే మీకు లాస్ట్ పేజ్లో ఉంటుంది నెంబర్ సిస్టంలో నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్, నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అన్ని ఉన్నాయి, ఈవెన్ ఫ్యాక్టర్స్, ఆడ్ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా దాంట్లో నేను రాయడం జరిగింది. ఆ ఫార్ములాస్ గుర్తుంటే బెటర్. ఓకే ఒకసారి అది చూడండి ఆ పేజ్. నెక్స్ట్ 134, ఇది కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం పాలినోమియల్స్లో. సో ఇది మనం ఎలా చెప్పుకున్నప్పుడు 0.7 0.07 రూట్. సో ఇక్కడ 0.7 ఉంది కాబట్టి ఇక్కడ 0.7 రూట్ ఉంది కాబట్టి ఒక రూట్ క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ మనకి ఇంకెంత ఉంటుంది 0.7 రూట్ ఉంటుంది. సో ఇక్కడ 0.07 అండర్ రూట్ ఉంది, ఇక్కడ 0.07 ఉంది. సో ఒకటి క్యాన్సిల్ అయిపోయి మనకి ఎల్హెచ్ఎస్లో 0.07 అండర్ రూట్ ఉంటుంది. ఓకేనా, ఇంటూ అండర్ రూట్ వై ఇజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఎక్స్. సో ఎక్స్ బై వై ఫైండ్ అవుట్ చేయాలి. సో రెండు వైపులా మీరు స్క్వేరింగ్ చేసేయండి. సో ఎక్స్ బై వై ఈక్వల్ టు 0.07 × 0.7. సో ఇక్కడ 2 డెసిమల్స్, ఇక్కడ 3 డెసిమల్స్ కాబట్టి, సారీ ఇక్కడ 1 డెసిమల్ కాబట్టి ఫైనల్గా వచ్చే ఆన్సర్ 3 డెసిమల్స్ ఉంటుంది. సో 0.049. సో దట్ ఈస్ థర్డ్ ఆప్షన్. ఓకే అండ్ నెక్స్ట్ 135, బై సెల్లింగ్ ఏ వాచ్ ఫర్ 1350 ఏ మ్యాన్ లూజెస్ 10% ఇన్ ఆర్డర్ టు గెయిన్ 10% ద వాచ్ మస్ట్ బి సోల్డ్ ఫర్. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ నార్మల్గా కాస్ట్ ప్రైస్ 100 అనుకోండి. ఓకే వాడు ఎంత లూజ్ 10% అంటే 90 పార్ట్స్, ఇది 100 కదా అంటే 90కి అమ్మాడు, ఈ 90 పార్ట్స్ ఎంత ఇచ్చాడు 1350 ఇచ్చాడు. ఓకే అదే కదా సెల్లింగ్ ది వాచ్. ఇప్పుడు ఇన్ ఆర్డర్ టు గెయిన్ అంటే 100కి 10% గెయిన్ రావాలంటే 110కి అమ్మాలంటే ఎంత వస్తుంది అని అడుగుతున్నాడు. ఓకేనా, ముందు 90కి ఇలా అమ్మాడు, 90 పార్ట్స్ 1350కి అమ్మాడు, ఇప్పుడు 110 పార్ట్స్ ఎంత అవుతుంది అని అడుగుతున్నాడు. సో క్రాస్ మల్టిప్లికేషన్, దట్ ఈస్ 110 × 1350 / 90. సో 0 0 క్యాన్సిల్, 9 1s 9 15s, సో ఏమవుతుంది ఇక్కడ 15 1 15 15 1 15. సో 1650, దట్ ఈస్ ఫోర్త్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే అర్థమవుతుందా? సో లాస్, ఫస్ట్ లాస్ వచ్చింది అంటే 100కి లాస్ 10% అంటే 90, ఆ 90 పార్ట్స్ 1350. ఇప్పుడు మీరు ఏం చేయాలి, 10% గెయిన్ రావాలంటే 110 రావాలి. సో 110కి ఎంత అవుతుంది అని అడుగుతున్నాడు అంతే. ఓకే నెక్స్ట్ వన్, దట్ ఈస్ 136, ఏ డీలర్ మేక్స్ ఇస్ గూడ్స్ 25% అబోవ్ ది కాస్ట్ ప్రైస్, దెన్ హీ అలోస్ డిస్కౌంట్ ఆన్ ఇట్ అండ్ మేక్స్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 15%, దెన్ ద రేట్ ఆఫ్ డిస్కౌంట్ ఈజ్. ఇక్కడ చూడండి, వీరు అడిగేది ఏంటంటే ఫస్ట్ నేను ఇది రేషియోలో చేస్తాను. ఓకేనా, 25% అంటే ఎంత, 1/4 అంతేనా. ఏ డీలర్ మేక్స్ ఇస్ గూడ్స్ అబోవ్, 25% అబోవ్ ది కాస్ట్ ప్రైస్. సో ఇది సిపి, ఇది ఎంపి, ఇది ఎస్పి అనుకుందాం. ఓకే అంటే 4 రూపీస్ కనుక ఉంటే దాంట్లో 25% అంటే 1, అంటే 4 + 1 = 5 రూపీస్ అనేది మార్కెట్ ప్రైస్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ ఏమి ఇచ్చాడు వాడు, దెన్ హీ అలోస్ డిస్కౌంట్ ఆన్ ఇట్ అండ్ మేక్స్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 15%. 15% ప్రాఫిట్ అంటే 15% అంటే ఎంత, 3/20, అంటే 20 రూపీస్ కనుక కాస్ట్ ప్రైస్ ఉంటే అది ఎంతకు అమ్ముతున్నాడు, 3 రూపాయలు లాభం వేసుకుంటున్నాడు, అంటే 23 రూపీస్కి అమ్ముతున్నాడు. ఓకేనా, సో రెండిట్లోని కాస్ట్ ప్రైస్ అనేది సేమ్గా ఉండాలి. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 20 ఉంది, సో యూ హ్యావ్ టు మల్టిప్లై విత్ 5.
సో అప్పుడు ఇదంత అవుతుంది కాస్ట్ ప్రైస్ 20 అవుతుంది, అండ్ 5 × 5 ఇదంత అవుతుంది మార్కెట్ ప్రైస్ 25 అవుతుంది. అంటే 25 రూపీస్ మార్కెట్ ప్రైస్ 23 రూపీస్ కమ్మేస్తున్నాడు. అంటే ఎంత డిస్కౌంట్ ఇచ్చాడు? 2 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చాడు. దేని మీద ఇచ్చాడు? మార్కెట్ ప్రైస్. అది ఎంత? 25 × 100. సో 25 × 1 = 25 × 4. సో 2 × 4 = 8%. సో ఎవరికైతే రేషియోలో రాసుకోవడం తెలుస్తుందో వాళ్ళకి మాత్రమే ఇది అర్థం అవుతుంది. లేదు అంటే మీరు నార్మల్గా ఎక్స్లు వైలు ఎంపీ బై సిపిఎల్లు ఎస్పీ బై సిపిఎల్లు వేసి చేసుకున్నా వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ 137. ద గ్రేటెస్ట్ కామన్ డివైజర్ అండ్ ఎల్సిఎం ఆఫ్ 2 నెంబర్స్ ఆర్ 13 and 78. ఇఫ్ వన్ ఆఫ్ ద నెంబర్ ఈజ్ 39 దెన్ ద అదర్ నెంబర్ ఈజ్. సో ఆల్రెడీ మనకు తెలిసిందేంటి? ప్రొడక్ట్ ఆఫ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ది నెంబర్స్. ఓకే, ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఎంత ఇచ్చాడు? 13 × 78 = ఒక నెంబర్ ఇచ్చేసాడు 39, అండ్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ది అదర్ నెంబర్. 13 ones 13 twos 3 ones 3 twos 3 6. సో 26 ఈజ్ ద ఆన్సర్, సెకండ్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ 0.4x − 3/1.2x + 5 = −7/4. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్, క్రాస్ మల్టిప్లికేషన్ అండ్ యూ విల్ గెట్ ది వాల్యూ ఆఫ్ ఎక్స్. ఓకే, సో వచ్చేస్తుంది. అప్పుడు ఏం చేస్తారు? క్రాస్ మల్టిప్లై చేస్తే 4 × 4 = 16, 1.6x − 12 = −8.4x. 7 మల్టిప్లై చేస్తున్నా +5 కాబట్టి −35. ఓకే, సో ఇప్పుడు ఏమొస్తుంది? ఇది ఇటు పంపిస్తే 10x = 47. 1.6, 8.4, 8 × 9 = 10, −35 + 12 = −23. సో 10x = −23 అంటే x = −23/10 అంటే −2.3. దట్ ఈస్ థర్డ్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ ద ప్రొడక్ట్ ఆఫ్ 1 − 1/2, 1 − 1/3, 1 − 1/4 & 1 − 1/n. 1 − 1/2 అంటే 1/2, 1 − 1/3 అంటే 2/3 అండ్ 3/4 అండ్ సో ఆన్ n − 1/n. సో ఇవన్నీ క్యాన్సిల్ అయిపోతాయి, మనకి ఇక్కడ న్యూమరేటర్ ఇక్కడ డినామినేటర్ మాత్రమే మిగులుతుంది. సో 1/n అంతే ఆన్సర్. సో ఇది మీకు ఏమైనా డౌట్ వస్తే, నార్మల్గా ఇది పెద్ద డౌట్ వచ్చేంత క్వశ్చన్ కాదు, కానీ డౌట్ వస్తే ఏం లేదు. సో n = 2 తీసేసుకోండి. ఓకే, n = 2 తీసుకున్నారు అంటే ఏంటి? ఎక్కడుంది n = 2? ఓన్లీ ఫస్ట్ టర్మ్లో ఉంది, అంటే ఒక్క ఫస్ట్ టర్మ్ మాత్రమే తీసుకుంటారు. సో 1 − 1/2 ఎంత? 1/2. సో ఆప్షన్లో 2 సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ 1/2 రావాలి. ఎక్కడ వస్తుందో చూడండి, అది ఓన్లీ మీకు 2 కాబట్టి ఇదిగోండి, ఓన్లీ ఫస్ట్ ఆప్షన్లో మాత్రం వస్తుంది, మిగతా దాంట్లో ఎక్కడ రావట్లేదు. ఓకే, అలా అయినా కూడా చేయొచ్చు సబ్స్టిట్యూషన్. అండ్ ద పార్ట్నర్స్ ఏబీసీ ఇన్వెస్ట్ 14,000, 26,000 and 34,000 రెస్పెక్టివ్లీ ఇన్ ఏ బిజినెస్ అవుట్ ఆఫ్ ప్రాఫిట్ ఆఫ్ 3700 బి షేర్. సో ప్రాఫిట్ రేషియో ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ ఇన్ ద రేషియో ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇంటూ టైం. సో అందరూ ఒకే టైం పీరియడ్లో ఇచ్చారు కాబట్టి రేషియో ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ రేషియోలోనే మనకి ప్రాఫిట్ రేషియో ఉంటుంది. సో 14,000 = 26,000 = 34,000 అంటే అన్ని సున్నాలు క్యాన్సిల్ అయిపోతే నెక్స్ట్ 2 7s, 2 13s and 2 17s అంటే రేషియో ఆఫ్ A:B:C ఎంత? 7:13:17. ఓకే, సో టోటల్ ప్రాఫిట్ ఎంత ఇచ్చాడు? 37, అంటే 13, 17, 37. సో 37 పార్ట్స్ ఈజ్ గివెన్ ఎస్ 3700. ఓకే, 1 పార్ట్ ఎంత అవుతుంది? 100. కానీ మీరు ఫైండ్ అవుట్ చేసింది ఏంటి? బీ షేర్. బీ ఎంత షేర్ ఉంది? 13 పార్ట్స్. సో 13 × 100 = 1300 ఈజ్ ద ఆన్సర్. దట్ ఈస్ ఫోర్త్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ అరుణ్ స్టార్టెడ్ ఏ బిజినెస్ ఇన్వెస్టింగ్ 5,000 రూపీస్. 2 months later, Karun joined him investing 7,000. If they make a profit of 5,200 at the end of the year, Karun's share of profit. So, ఇప్పుడు మనం చెప్పింది P1/P2 = profit share = product of A1T1, amount into time ratio. Okay. Arun starts a business. First, Arun తీసుకుందాం. Okay. వాడు 5,000 వేసాడు. Okay. ఇక్కడ మనకేంటి? ఇఫ్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్ కాబట్టి వాడు 12 నెలలు వేసే ఉంటాడు. ఓకే, 2 months లేటర్ కరుణ్ జాయిన్ అయ్యాడు అంటే 12 నెలలు 2 నెలలు వేయలేదు అంటే వాడు 10 నెలలు మాత్రమే వేసాడు. ఎంత వేసాడు? 7,000 వేసాడు. ఓకే, సో 1,000 క్యాన్సిల్ అండ్ 5 ones 5 twos 2 ones 2 6. సో వాట్ ఈస్ ద రేషియో? 6:7. టోటల్ ప్రాఫిట్ ఎంత ఇచ్చాడు? 5,200 అంటే 6 + 7 = 13 parts ఈజ్ గివెన్ యాజ్ 5,200. 13 ones 13 fours అంటే 1 part ఎంత? 400.
ఇప్పుడు మీరు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, కరుణ్. కరుణ్ అనేవాడు ఎవడు, కింద ఉంది ఆడి, సెవెన్ పార్ట్స్ వస్తుంది. వన్ పార్ట్ 400 కాబట్టి సెవెన్ పార్ట్స్ ఎంత అవుతుంది, 2800. దట్ ఈస్ సెకండ్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ ద రేషియో బిట్వీన్ ద ఏజెస్ ఆఫ్ కావ్య, ఏజెస్ ఆఫ్ కావ్య అండ్ సీను ఈజ్ 4:3. సమ్ ఆఫ్ దేర్ ఏజెస్ ఈజ్ 21. అంటే 4 పార్ట్స్ ప్లస్ 3 పార్ట్స్, 7 పార్ట్స్ ఈజ్ 21. అంటే వన్ పార్ట్ ఎంత, 3. అంటే మొదట కావ్యది ఎన్ని, కావ్య సీను 4:3, 12 ఇయర్స్ కావ్యది ఉంటే, సీనుది ఎంత, 9 ఇయర్స్. ఇప్పుడు అడుగుతుంది ఏంటి, ద రేషియో ఆఫ్ దేర్ ఏజెస్ ఆఫ్టర్ 6 ఇయర్స్. 12 ఇయర్స్ ప్లస్ 6 చేయండి 18, 9కి ప్లస్ 6 చేయండి 6 ఇయర్స్ తర్వాత ఎంత వస్తుంది, 15. 18కి 15కి రేషియో కావాలి, 3 6s 3 5s. సో 6:5 ఈజ్ ద ఆన్సర్, దట్ ఈస్ సెకండ్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ వాట్ నెంబర్ షుడ్ బి యాడెడ్ టు ఈచ్ వన్ ఆఫ్ దీస్ నెంబర్స్ టు మేక్ ఇట్ ఈక్వల్లీ ప్రపోర్షనేట్. సో దీనికి ఆల్రెడీ నేను ఫార్ములా చెప్పాను, ఎప్పుడైనా మీకు ఏబిసిడి అని 4 నెంబర్స్ ఇస్తే ఎప్పుడు అవి ప్రపోర్షనల్గా రావాలి అంటే ఏం చెప్పాను నేను, ఏడి మైనస్ బీసీ. ఇక్కడ యాడెడ్ అన్నాడు, యాడెడ్ అన్నప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ ఈ టర్మ్స్ యొక్క ఎడిషన్ బి ప్లస్ సి మైనస్ ఏ ప్లస్ డి చేయాలి, చెప్పాను ఇది ఆల్రెడీ. ఓకే, విత్ ప్రూఫ్ కూడా చెప్పాను. ఏడి మైనస్ బీసీ 4:13, 13 4 52 మైనస్ బీసీ 7 8 56 బై బి ప్లస్ సి 7 8 15 మైనస్ ఏ ప్లస్ డి 13 4 17. 52 - 56 - 4 - 2, మైనస్ మైనస్ క్యాన్సిల్, 2 1s 2 2s. సో ఆన్సర్ ఇస్ 2. ఓకే, సో ఈ ఫార్ములా, ఇన్ని ఫార్ములాస్లో మాకేం గుర్తుంటుందంటే, ఓకే గుర్తు లేకపోయినా కూడా పర్లేదు. ఏం చేస్తారు, అడిగిన క్వశ్చన్ ఏంటి, 4:7 8:13 ఈ రేషియోకి, ఇక్కడ మీరు ఏ నెంబర్ అయితే యాడ్ చేస్తే ఈ రేషియో అనేది ఈక్వల్గా ఉంటుంది, 4+x/7+x, 8+x/13+x. మీరు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో చూడండి, ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేస్తారు, 2 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది, 4+2 6/9, ఇక్కడేమొస్తుంది 8+2 10, ఇది 13 కదా, 10/15. ఓకే, 6/9 అంటే 3 రిల్ల 3 3ల, ఇక్కడ 5 2s 5 3s, రెండిట్లో రేషియో ఈక్వల్గా ఉంది కదా. సో ఆన్సర్ ఏమవుతున్నప్పుడు సెకండ్ ఆప్షన్. ఫార్ములా గుర్తుంటే ఓకే, ఫార్ములా గుర్తు లేకపోతే ఇలా చేస్తారు. ఓకే, నెక్స్ట్ ఈ 50% ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ యాడెడ్ టు 30, ఇట్ ఈజ్ ఈక్వల్ టు ద నెంబర్. ఓకే, దెన్ ద నెంబర్ ఈజ్ 50% ఆఫ్ ది నెంబర్. సో ఇక్కడ చూడండి, వాడు ఏమంటున్నాడంటే 50% రేషియోలో రాస్తే ఏమొస్తుంది, 1/2. ఓకే, ఇప్పుడు వాడు ఇచ్చింది ఏంటంటే, ఇట్ ఈజ్ ఈక్వల్ టు ద నెంబర్ దెన్ ద నెంబర్ ఈజ్. ఓకే, సపోజ్ నెంబర్ 2 అనుకుంటే దాంట్లో 50% ఎంత, 1. ఓకే, ఇప్పుడు వాడు ఏమంటున్నాడు అంటే, ఈ 50% యాడ్ చేయడం వల్ల మనకు నెంబర్ వచ్చింది, అంటే వన్ పార్ట్ ఈజ్ గివెన్ ఎస్ 30, అంతే కదా, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత, 1. ఈ వన్ పార్ట్ 30 ఇచ్చాడు, 2 పార్ట్స్ మీరు ఫైండ్ అవుట్ చేయాలి, అంటే 2 × 30 60 ఆన్సర్. సార్ ఈ పార్ట్స్ తెలియదు అంటే నార్మల్గా తీసుకోండి, ఎక్స్ అనేది ఒక నెంబర్ తీసుకోండి, దాంట్లో 50% అంటే x/2, దానికి 30 యాడ్ చేయడం వల్ల మళ్ళీ నెంబర్ వచ్చింది అంటే ఎక్స్ వచ్చింది. సో x - x/2 = 30, సో x = 30 × 2 = 60, అలా కూడా చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇఫ్ ఏ సాలరీ ఈస్ 25% మోర్ దెన్ దట్ ఆఫ్ బీ, దెన్ హౌ మచ్ పర్సెంట్ ఈస్ బీ సాలరీ ఈస్ లెస్ దెన్ దట్ ఆఫ్ ఏ. 25% అంటే ఎంత, రేషియోలో చెప్తే 1/4. ఏ సాలరీ ఈజ్ 25% మోర్ దెన్ దట్ ఆఫ్ బి, అంటే బి సాలరీ కనుక 4 అయితే, ఏ బి తీసుకుంటాను, బి కనుక 4 అయితే 25% ఎంత అవుతుంది, 1 ఎక్కువ ఉంది అంటే 5 ఎక్కువ ఉంది. ఓకేనా, ఇప్పుడు మీరు ఫైండ్ అవుట్ చేసిన ఏంటి, హౌ మచ్ పర్సెంట్ బి సాలరీ లెస్ దెన్, ఎంత తక్కువ ఉంది బీది సాలరీ ఏ కన్నా, 1 తక్కువ ఉంది అంతేనా, అపాన్ ఏ సాలరీ దట్ ఈస్ 5 × 100, 1/5 × 100 అంటే 20%, అర్థమవుతుందా. సో ముందు ఏం చేశారు మీరు, విత్ రెస్పెక్ట్ టు బీ సాలరీ ఫైండ్ అవుట్ చేశారు, అందుకని 1/4 × 100 వేస్తాం 25%. కానీ ఇప్పుడు ఏం చేయాలి మీరు, విత్ రెస్పెక్ట్ టు ఏ చేయాలి, ఎందుకు మనం ఏతో కంపేర్ చేస్తున్నాం కాబట్టి. ఓకేనా, సో ఆన్సర్ ఈస్ 20%. నెక్స్ట్ మ్యాన్ ఆఫ్టర్ సెల్లింగ్ 67% యాపిల్స్ స్టిల్ హ్యాస్ 231, మొత్తం 100 యాపిల్స్ అనుకుందాం, 100 అనుకుందాం. ఓకే, 67% అమ్మేశారంటే ఇంకా ఎంత ఉంటుంది, 33%, అంటే 33 యాపిల్స్ ఉంటాయి, 33 కాస్త ఎంత ఇచ్చాడు, 231 ఇచ్చాడు. ఓకే, సో అంటే ఇది ఎంత, 33 7s 231. మీరు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, టోటల్ నెంబర్ ఆఫ్ యాపిల్స్, అంటే 1 పార్ట్ ఈజ్ 700 పార్ట్స్ ఎంత, 100 × 7 700, దట్ ఈస్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ x = y = 2:3 అండ్ 2:x = 1:5, 2/x 1/5 అంటే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x, 10. ఓకే, నెక్స్ట్ x / y 2/3, x / y = 2/3, కానీ x వాల్యూ ఎంత,
10. Okay, 2 ones, 2 fives. So what is the value of y? 3 into 5, 15. That is fourth option. Okay, basic calculation. PQR started a business. If P invests 6 times as much as Q, P invests 6 times as much as Q invests, and Q invests, next inko condition ichadu, Q invests 1/3 of what R invests. Okay, 1/3 of what R invests. Then the ratio of capitals of PQR. ఏముంది ఆర్ కనుక 3 rupees వేసాడు అనుకుందాం. ఓకే, ఆర్ 3 rupees వేస్తే క్యూ ఎంత అవుతుంది? 3 3 cancel 1 అవుతుంది, అంతేనా? క్యూ 1 అయితే పీది ఎంత అవుతుంది? 6 అవుతుంది. సో 6:1:3 అంతే అయిపోయింది. ఓకే, నెక్స్ట్ పైప్ ఏ కెన్ ఫిల్ ఎన్ ఎంప్టీ ట్యాంక్ ఇన్ 7 hours వైల్ పైప్ బి కెన్ ఎంప్టీ ద ఫుల్ ట్యాంక్. ఇక్కడ చూడండి, పైప్ ఏ ఫిల్ ది ట్యాంక్, ఏ ఫిల్ ది ట్యాంక్ అండ్ పైప్ బి ఎంప్టీ ది ట్యాంక్. ఓకే, ఇన్ 8 hours ఇఫ్ బోత్ ఆర్ ఓపెన్ ఇన్ దెన్ ఇన్ ద ఎంప్టీ ట్యాంక్ ఇట్ విల్ బి ఫుల్ ఇన్. రెండు ఓపెన్ చేస్తే అప్పటికల్లా నిండుతుంది అని అడుగుతున్నాడు. ఓకేనా, ఇలాంటివి నేనేం చెప్పాను, ఎల్సిఎం చేసుకోవాలి. 7కి 8కి ఎల్సిఎం ఎంత? 56. సో 56 liters ఈజ్ ద టోటల్ కెపాసిటీ. సో ఇప్పుడు ఏ అనే ట్యాప్, బి అనే ట్యాప్. ఏ అనే ట్యాప్కి 7 hours తీసుకుంటే 1 hourకి ఎంత టైం పడుతుంది? 1 hourకి ఎంత కెపాసిటీ నింపుతుంది? 8 liters నింపుతుంది, అంతేనా? సో 8 units. బి అనేది 8 hours దాన్ని ఖాళీ చేసేస్తుంది, అంటే ఒక గంటలో ఎన్ని లీటర్స్ని బయటికి పంపించేస్తుంది? 7 liters బయటికి పంపించేస్తుంది కాబట్టి ఇక్కడ -7 వేస్తాం. ఓకే, ఇప్పుడు ఈ రెండు ఓపెన్ చేసాం అంటే 8 + -7 ఎంత? 1 + 1 కదా, అంటే 56 liters ఉన్నది కెపాసిటీ. ఒక గంటలో +1 అంటే 1 hour నింపుతుంది. సో 56 liters నింపడానికి ఎంత అవుతుంది? 56/1, దట్ ఈస్ 56 hours ఇస్ రిక్వైర్డ్. దట్ ఈస్ సెకండ్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్, ఏ అండ్ బి కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 8 days అండ్ ఏ ఎలోన్ కెన్ డూ దట్ వర్క్ ఇన్ 12 days, ద నెంబర్ ఆఫ్ డేస్ బి టేక్స్ టు డూ దట్ వర్క్. సేమ్ ఎల్సిఎం, 8కి 12కి ఎల్సిఎం ఎంత? 24. ఓకే, 24 ఈజ్ ద టోటల్ వర్క్. సో ఇప్పుడు ఏమన్నాడు, ఏ ప్లస్ బి ఇద్దరూ కలిపి 8 రోజులు చేస్తే ఒక రోజులో ఎంత చేస్తారు? 3 యూనిట్లు చేస్తారు. నెక్స్ట్ ఏ ఒక్కడే 12 రోజులు చేస్తే ఆడు ఒక రోజుకి ఎన్ని చేస్తాడు? 24/12 అంటే 2 యూనిట్లు చేస్తాడు. ఏ అనేవాడు 2 యూనిట్లు చేస్తున్నాడు, ఏ ప్లస్ బి అనేవాడు 3 యూనిట్లు చేస్తున్నాడు, అంటే బి ఎంత? 3-2 1. ఓకే, రోజుకి 1 యూనిట్ చేస్తాడు, టోటల్ 24 యూనిట్స్. సో బి కెన్ టేక్ హౌ మెనీ డేస్? 24/1, 24 డేస్ ఈజ్ ద టైమ్ టేకెన్ బై ద బి. ఓకే, సో ఆన్సర్ బి, 24 డేస్. ఓకే, ఈ విధంగా మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటాం. సో కొంతమంది ఆల్రెడీ పేపర్ 3 కూడా చేయమన్నారు. ఇఫ్ ఐ హ్యావ్ టైం డెఫినెట్లీ ఐ విల్ డూ, నేను ఎష్యూరెన్స్ ఇవ్వలేను, బట్ టైం ఉంటే మాత్రం మ్యాక్సిమం చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా, సో ఈ ఉగాది రోజు చాలా కష్టపడండి. మొదటి రోజు కష్టపడితే ఇంక జీవితాంతం కష్టపడుతూ ఉంటామంట. సో నేను ఎప్పుడో చిన్నప్పుడు విన్నాను, ఉగాది మొదటి రోజు ఏం జరిగితే జీవితాంతం అదే జరుగుద్దని చెప్పారు మా పెద్దలు. సో మరి మీ పెద్దలు ఏం చెప్పారో తెలియదు కానీ, బట్ కష్టపడండి. ఈరోజు ఇంకా ఎక్కువ కష్టపడడానికి ట్రై చేయండి. సో జీవితంలో కూడా మీరు కష్టపడుతూనే ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే, ఎప్పుడు సుఖంగా ఉందామని ఎప్పుడు అనుకోవద్దు, కష్టపడమే మంచి పద్ధతి. సో ఆల్ ద బెస్ట్ అండ్ ప్రిపేర్ వెల్ అండ్ జై హింద్.